హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఒక రిఫ్రెషింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొచ్చా స్టార్ట్ చేసే ముందు ఐకజెడ్ నైన్ ఎస్ ప్రో గురించి దాన్ని నిలిపి కామెంట్ పెట్టేస్తారేమో రివ్యూ ఎక్కడ అని చెప్పని రేపు నైట్ మీకు ఐకూ జెడ్ నైన్ ఎస్ ప్రో ఫుల్ రివ్యూ నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుంచా జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అసేపట్ లెక్కుందో చెకింగ్ లో ఉంది రేపు ఇన్ డీటెయిల్డ్ గా ఐకజెడ్ నైన్ ఎస్ ప్రో ఇరవై ఐదు వేలలో అసలు కొనొచ్చా కొనకూడదనే దాని గురించి మనం మాట్లాడుకుందాం నేను ఇప్పుడు మార్కెట్ లో నేను వేరియస్ టెంపర్డ్ గ్లాసెస్ ని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటా అలానే క్లియర్ మ్యాట్ ప్రైవసీ ఈ మూడు టైప్స్ ఆఫ్ గ్లాసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఆండ్రాయిడ్ లో ఐఫోన్ లో చాలా మంది మ్యాటి టెంపర్డ్ గ్లాస్ ప్రైవసీ టెంపర్ గ్లాస్ యూస్ చేస్తూ ఉంటారు అవి యూస్ చేస్తే డిస్అడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటి క్లియర్ యూస్ చేస్తే అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ వీటిని గురించి మనం మాట్లాడుకుందాం నా ప్రైమరీ డివైస్ మీద క్లియర్ గ్లాస్ ఉంటుంది అండ్ నా ఫ్రెండ్ ఫోన్ కి ప్రైవసీ గ్లాస్ అప్లై చేస్తుంది నేను ఆఫీస్ వన్ వన్ ప్లస్ సెవెన్ ఫోలో మ్యాటి గ్లాస్ ఈ మూడు గ్లాసెస్ ని నేను యూస్ చేస్తున్నాను యూస్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోండి బేసిక్ గా మనకి ఏ టెంపర్ గ్లాస్ అయినా కానీ మూడు లేయర్స్ ఉంటాయి కింద మనకి గ్లాస్ కతుక్కునే లేయర్ ఒకటి మధ్యలోది గ్లాస్ ఇదే టచ్ రెస్పాన్స్ రేట్ ని డిసైడ్ చేస్తుండేది అండ్ థర్డ్ది అది ప్రైవసీ కావాలా లేకపోతే మేటికి కావాలా క్లియర్ కావాలని డిసైడ్ చేయడానికి థర్డ్ లేయర్ ఉంది చీప్ క్వాలిటీ గ్లాస్ వేసుకున్నారనుకోండి టచ్ రెస్పాన్స్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు మ్యాటి గ్లాస్ వాడటం సెంటర్ చూద్దాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ ఏంటంటే బ్రైట్నెస్ క్లియర్ గ్లాస్ మీద ఉన్నంత బ్రైట్ గా మనకి ఈ మ్యాటి గ్లాస్ ఉండదు మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్నెస్ పెట్టుకున్నా గానీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్రైట్నెస్ లో ఉన్నట్లే అనిపిస్తుంది రెండోది టచ్ రెస్పాన్స్ కంపేర్ చేస్తే మ్యాట్ ఇంకా ప్రైవసీ రెండింటిలో కూడా కొంచెం తక్కువే ఉంటుంది మూడోది స్క్రీన్ కలర్స్ లైట్ పడినప్పుడు కొంచెం రెసిస్టెన్స్ ఇస్తూ ఆ యాంటీ గ్లేర్ ఫీచర్ వల్లే ఈ కలర్స్ కూడా ప్రాపర్ గా చూపించదు కొద్దిగా లైట్ వల్ల డిస్టార్ట్ ఉంటాయి పేల్ కలర్స్ కనబడుతూ ఉంటాయి ఏదైనా గానీ పంచి కలర్స్ ఉండవు ఇప్పుడు డీప్ ఎల్లో అనుకోండి డీప్ ఎల్లో లా కనదు పేల్ ఎల్లో అనిపించింది డీప్ బ్లూని డీప్ బ్లూ లా కనబడదు పేల్ బ్లూ లాగా మ్యాటీ గ్లాస్ లో మూడో కాన్ లైట్ లో మాత్రమే మనకి ఎక్కువ ఉపయోగపడింది హెవీ సన్ లైట్ లో మనం వెళ్ళాం అనుకోండి మొత్తం కూడా ఏదో లో లైట్ లో మనం యూస్ చేస్తున్నట్లు అనిపించింది డీప్ సన్ లైట్ లో విజిబిలిటీ కొంచెం ఇబ్బంది పెడతా ఉంది అండ్ నాలుగో కాన్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉండవు మ్యాటీ గ్లాస్ లో మీకు టాప్ నుంచి బాటం నుంచి చూస్తున్నప్పుడు కొద్దిగా గ్లేర్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది అంటే మొత్తం ఏదో సాఫ్ట్ గా ఫ్రాస్టెడ్ ఫినిష్ మనకు కనబడుతుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ వ్యూయింగ్ యాంగిల్స్ నుంచి నోటీస్ చేయడానికి ఉండదు లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ ప్రొటెక్షన్ వైస్ టెంపర్డ్ గ్లాస్ ఈజీగా బ్రేక్ అవ్వదు ఇంపాక్ట్ అనేది డిస్ప్లే వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలా మంది మ్యాటీ అనగానే గేమర్స్ గుర్తొస్తూ ఉంటారు ఆవియస్ గా కొంచెం టచ్ అనేది జాతీయ ఉంటుంది కాబట్టి మ్యాటి ఫినిష్ లో అదొక పాయింట్ నెంబర్ వన్ అడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు రెండో అడ్వాంటేజ్ క్లియర్ గ్లాస్ ప్రైవసీ గ్లాస్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే క్రాచెస్ వైస్ కొంచెం తక్కువ ఉంటాయి క్లియర్ గ్లాస్ మీద అండ్ ప్రైవసీ గ్లాస్ తో కంపేర్ చేస్తే దీని మీద ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా తక్కువ పడుతుంటాయి క్లియర్ లో మనకి ఈజీగా కనబడుతుంటాయి ఫింగర్ ప్రింట్స్ దీని మీద కొంచెం స్పజెస్ తో కొంచెం తక్కువ ఉంటాయి మ్యాటి గ్లాస్ ఇక్కడికి మ్యాటి గ్లాస్ లో ఉండే ప్రౌస్ ఏంటి కాన్స్ ఏంటి మనం మాట్లాడడం ఇప్పుడు ప్రైవసీ గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోదు చాలా మంది చాట్ చేయడం కోసం అండ్ చాలా మంది బ్రౌజింగ్ చేసేటప్పుడు ఈ ప్రైవసీ గ్లాసెస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇది ఒక్కే ఏదైతే సైడ్ నుంచి వ్యూయింగ్ ఇవ్వదో అదొకటే దీంట్లో పాజిటివ్ పాయింట్ ఎవరికి ప్రైవసీ కావాలో అది కాకుండా రిమైనింగ్ అన్ని కూడా ప్రైవసీ క్లాస్ లో అన్ని కాన్సే ఉంటాయి నెంబర్ వన్ వైట్ స్క్రీన్ లో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ మీకు ఎంత బ్రైట్ గా కనబడుతుందో లెఫ్ట్ సైడ్ లో మీకు అంత బ్రైట్ అయితే ఉండదు ఈ ప్రైవసీ క్లాస్ లో థర్డ్ థర్డ్లే చాలా వరకు బ్రైట్నెస్ ని తగ్గించేసి చూపించింది మ్యాటీలో మీకు ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ బ్రైట్నెస్ ఉన్నట్లు కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ లో పెట్టినప్పుడు ప్రైవసీ క్లాస్ లో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్రైట్నెస్ మాత్రమే అనిపించింది రెండు స్క్రీన్ రెజల్యూషన్ కూడా లో అండ్ ప్రైవసీ రెండింటిలో కూడా స్క్రీన్ రెజల్యూషన్ మనకి అంత ప్రాపర్ ఉండదు అండ్ ఈవెన్ కొద్దిగా డాట్ 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 గా అనిపిస్తూ ఉంటుంది ప్రైవసీ గ్లాస్ యూస్ చేస్తున్నప్పుడు అండ్ మూడోది అది యాంగిల్స్ గురించి అసలు మాట్లాడే ప్రసక్తి లేదు ప్రైవసీ లో యాంగిల్స్ కనపడకూడదని చెప్పని ఓన్లీ స్ట్రైట్గా గా చూసేవాడికి మాత్రమే ఈ ప్రైవసీ గ్లాస్ ఉపయోగపడింది కొంచెం సైట్ నుండి చూసేవాడికి అసలు అర్థం కాదు ఏదైనా మూవీ చూడాలనుకున్నా ఏదైనా బ్లాక్ చదవాలనుకున్నా పర్సన్ చదవగలడే కానీ ఒక పర్సన్ చూడగలడే కానీ పక్కన ఒక గ్రూప్ కూర్చొని చూడాలనుకుంటే అసలు పాసిబుల్ అవ్వదు నాలుగోది స్మడ్జెస్ సేమ్ క్లియర్ క్లాస్ లో ఎలా అయితే పడుతూ పడుతుంటే దీంట్లో కూడా అదే రకమైన స్మడ్జెస్ పడుతూ ఉంటాయి ఫింగర్ ప్రింట్స్ అవి అసలు ఆగదు అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీకు కొంచెం డల్ గా ఫోన్ కనబడుతుంది చాలా మంది ఒకవేళ ఆండ్రాయిడ్ డివైసెస్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ యూస్ చేస్తుంటే ప్రైవసీ గ్లాస్ వేసిన తర్వాత ఏవైతే బయోమెట్రిక్స్ మీరు ఆల్రెడీ ఇచ్చారో వాటిని రిమూవ్ చేసేసి మళ్ళీ మీరు కొత్తగా ఎన్రోల్ చేసుకోవాలి మీ ఫింగర్ ప్రింట్ని కొత్తగా ఎన్రోల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎక్కువ ప్రెషర్ పెడితేనే అది అన్లాక్ అవుతుంది ఆరల్స్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది యాక్రేస్ అనేది ఇంకా మీరు మైండ్లో పెట్టుకో మాకుని గ్లాస్ యూస్ చేస్తే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆల్మోస్ట్ ఫెయిల్ అవుతాయి పక్కన ఒకసారి చెక్ చేయండి ఎయిటీ సిక్స్ థౌసండ్ దాకా ఉంటాం ఇంకా ఫోర్టీన్ థర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ ల్యాక్కి వన్ ల్యాక్ కనుక రీచ్ అయిపోతే ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా ఎన్నో వీడియోస్ ముందు తీసుకొస్తూ ఉంటా సో ఒకళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే వన్ ల్యాక్లో జాయిన్ అవ్వచ్చు కొంచెం ప్రైవసీ ఇస్తుందనే తప్ప ప్రైవసీ గ్లాస్లో మిగతా అన్నీ కూడా కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు ఫైనల్లీ నేను నా డివైస్లో యూస్ చేసుకునే గ్లాస్ క్లియర్ గ్లాస్ నేను వాడతాను నేను ప్రైవసీ మ్యాట్ ఏ గ్లాస్ యూస్ చేయను క్లియర్ గ్లాస్ ఒకటే వాడతాను ఇందులో రెండు డిస్అడ్వాంటేజ్ తప్ప మిగతా అన్ని కూడా అడ్వాంటేజ్ పాయింట్ నెంబర్ వన్ బ్రైట్నెస్ మనం హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్నెస్ లో పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే క్వాలిటీ బ్రైట్నెస్ మనకు వచ్చేసింది ఎక్కడ బ్రైట్నెస్ అనేది తగ్గించదు రెండోది కలర్స్ గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సేమ్ కలర్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ మూడోది వ్యూయింగ్ యాంగిల్స్ మీరు ఎలా అయినా చూడండి ఎటు సైడ్ నుండి మీరు కంటెంట్ యూస్ చేసుకోవాలన్నా కానీ వ్యూవింగ్ యాంగిల్స్ ఆన్ పాయింట్ ఉంటాయి ఒక్కల్లో ఇద్దరు కాదు మీరు గుంపు మొత్తం కూర్చొని చూసినా గానీ మీ గ్రూప్ మొత్తం చూసుకున్నా కానీ వ్యూయింగ్ యాంగిల్స్ ప్రాపర్ ఉంటాయి ఐదో పాయింట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా మీరు ఒకవేళ సామ్సంగ్ ఫోన్స్ అల్ట్రాసోనిక్ యూస్ చేయండి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయని యూస్ చేయండి క్లియర్ గ్లాస్ వేయించుకున్నప్పుడు మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఖచ్చితంగా పని చేస్తాయి ప్రైవసీ గ్లాస్ లో మ్యాక్ గ్లాస్ లో ఉండే డిస్టర్బెన్స్ అయితే టచ్ రెస్పాన్స్ పరంగా ఎక్కువ ఉండదు సో ఈ సిక్స్ మేజర్ పాయింట్స్ కూడా మనకి ప్రోస్ కింద కన్సిడర్ చేయొచ్చు రెండే రెండు కాన్స్ ఏంటంటే ఒకటి గ్లేర్ ఎఫెక్ట్ ఉంటుంది డైరెక్ట్గా ఏదైనా టార్చ్ గానీ లేదా స్ట్రీట్ లైట్ కింద కానీ మీరు వెళ్ళినప్పుడు ఆ లైట్ రిఫ్లెక్షన్స్ మనకి గ్లేర్ ఎఫెక్ట్ లా కనిపిస్తూ ఉంటాయి మీరు చార్ట్ చేస్తున్నా లేకపోతే ఈ రీల్స్ కోసం స్క్రోల్ చేస్తున్నా మీరు ఎక్కడైతే టచ్ చేశారో అక్కడ పడిపోతూ ఉంటాయి క్లియర్ గ్లాస్ లో ఇది ఒకటే మైనస్ పాయింట్ మెయింటెన్స్ కొంచెం క్లియర్ గ్లాస్ కి ఎక్కువ ఉంటుంది సో ఇవి ఓవరాల్ గా క్లియర్ గ్లాస్ మ్యాట్ అండ్ ప్రైవసీ గ్లాస్ కి సంబంధించి ప్రోస్ అండ్ ఇప్పుడు నా సజెషన్ ప్రకారం నా ఫైనల్ వర్డిక్ట్ ఏ గ్లాస్ చేస్తాను అంటే క్లియర్ గ్లాస్ మీరు యూస్ చేయండి మనం కొనుక్కున్న తర్వాత మాక్సిమం బ్రైట్నెస్ లో మనం యూస్ చేయాలన్నా కలర్స్ ఆన్ పాయింట్ ఉండాలన్నా వ్యూయింగ్ యాంగిల్స్ ప్రాపర్ ఉండాలన్నా టచ్ రెస్పాన్స్ బాగుండాలన్నా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సెస్ లాంటి వాడుకోవాలన్నా వన్ వర్డ్ లో క్లోజ్లీ లైక్ రియల్ డిస్ప్లే మీరు యూస్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ మీ కావాలి అనుకుంటే క్లియర్ గ్లాస్ ని మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను ఎప్పుడైతే మీరు గేమింగ్ కి వెళ్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకా మ్యాట్ గ్లాస్ వేయించుకోవాలి రెండు టెంపర్ గ్లాస్ నేను ఎక్కువ క్లీన్ చేస్తూ ఉన్నాను మెయింటెనెన్స్ కొంచెం తక్కువ కావాలనుకుంటే మ్యాట్ గ్లాస్ యూస్ చేయండి సో లిస్ట్ లో ఆ మ్యాట్ ఈ రెండే పెట్టుకోండి కానీ ప్రైవసీ క్లాస్ని అయితే ఎక్కువ పెట్టుకోమాకండి చాలా డిస్సడ్వాంటేజ్ ఉంటాయి ప్రైవసీ క్లాస్కి ఎవరైతే రూమ్మేట్స్ లేదా కాలేజ్లో ఫ్రెండ్స్ పక్కన ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కువ మీ ఫోన్ ఎవరైనా స్పై చేస్తుంటే అప్పుడు ఈ ప్రైవసీ గ్లాస్ పెంచుకోండి కానీ ఆర్ఎస్ స్పైవసీ గ్లాస్ అయితే నేను ఎక్కువ రికమెండ్ చేయండి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వాటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కనేతో మీ ముందు తిరిగి వస్తా అంటుల్ దాన్ని రిజీ చెప్తాను సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్ హింద్